దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 1:19. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన వాడును, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడును, సకల సృష్టిని సృష్టించి సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ఆ అక్కరలన్నిటినీ ఎరిగి ఉన్న హృదయ అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు తన దక్షిణ హస్తమును చాపి తన బాహుబలము చేత ఆయన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచు అడగక ముందే మన అక్కరలన్నిటినీ ఎరిగి అతి శ్రేష్టమైన ఈవులను మనకు అనుగ్రహించుచు మనలో కార్యసాధకమైన ఆయన శక్తి చెప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను, మనము ఊహించు వాటి అన్నిటికంటేను మరి అత్యధికమైన మేలులు మనకు దయచేయుచు. మేలులతో మన హృదయమును తృప్తిపరచి మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తారు. అయితే ఈ వచనములో మనమొక విషయాన్ని గమనిస్తే, మనము మొదటగా సమ్మతించి ఆయన మాటకు విధేయతను చూపించాలి. అప్పుడే ఈవులన్నీ మనము పొందుకుంటాము. ఒకవేళ సమ్మతించక తిరుగుబాటు చేస్తే మాత్రం నష్టపోయి నిశ్చయంగా ఖడ్గము పాలవుతాము. మరి ఇంతకీ మనము దేవుని మాటను వింటూ ఎలాగున ప్రవర్తించుట ఆయన చిత్తమంటే, మొదటిగా మనము పరిశుద్ధంగా ప్రవర్తించుట అనగా సమస్త విధములైన పాప దోష అతిక్రమ క్రియలకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మనము పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డాము గాని పాపమునకు దాసులుగా ఉండుటకు పిలువబడలేదు. ఇక రెండవదిగా, మనము ఎల్లప్పుడూ ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే నేడు మనము ఏమై ఉన్నామో, మనము అనుభవించే ప్రతి విధమైన మేలులు ఆయన ద్వారానే పొందుకున్నాము కదా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరువకూడదు. ఇలాగున చేయుట ద్వారా మునుపటి కంటే అధికమైన మేలులు మనము పొందుకుంటాము. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘననామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మేము మంచి పదార్థములను అనుభవించున్నట్లుగా దీవిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరిని ఆశీర్వదించునుగాక.